వాటర్ ప్లాంట్ ద్వారా మినరల్ వాటర్ అందించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మినరల్ వాటర్ను స్వచ్ఛంద సంస్థ ద్వారా అందిస్తారా లేక గ్రామ పంచాయతీ ద్వారా అందిస్తారో తేల్చాలంటూ డిమాండ్ చేస్తారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు చూస్తే 2015 సంవత్సరంలో మినరల్ వాటర్ నీటిని అందించేందుకు కరీంనగర్కు చెందిన భాగ్యరెడ్డి గత పాలకవర్గాన్ని సంప్రదించారు. దీనికి సరైన అప్పటి పంచాయతీ పాలకవర్గం కరెంటు సరఫరా చేయడంలో గ్రామస్తులకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. ఏం జరిగిందో తెలియదు, కానీ 2 నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు గ్రామస్తులకు మినరల్ వాటర్ అందించలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆరాతీగా ఇప్పటివరకు తమకు వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరగలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై దాతకుంట భాగ్యరెడ్డి వివరణ కోరగా 8 నెలల క్రితమే వాటర్ ప్లాంట్ గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగిందని చెప్పారు. దీంతో ఆగ్రహించిన గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. త్వరితగతిన సమస్య పరిష్కరించి గ్రామస్తులకు మినరల్ వాటర్ అందించాలని కోరారు. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో కుంట భాగ్యరెడ్డి గారు 2017లో ప్రజల అవసరాల కోసం స్వచ్ఛందంగా వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంటిన్యూషన్గా నడిచింది. అది ఏమైందో ఏం కదా మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 250 మంది 300 మంది కస్టమర్లు ఉన్నారు దీనికి. ఇప్పుడు గత 2 నెలల నుంచి ప్లాంట్ నడవడం లేదు. ఆయన అడిగితేనేమో గ్రామ పంచాయతీ చూసుకుంటుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇటు గ్రామ పంచాయతీ చూసుకోవడం లేదు, ఇటు ప్లాంట్ మరి ఈ భాగ్యరెడ్డి గారు కూడా దాన్ని కార్డ్స్ ఇస్తలేరని ఆయన అంటుండ్రు. ఇది 250 మంది సమస్య ఏంటంటే వర్షాకాలం అయిపోయింది, దాదాపు ఎండాకాలం జనాలకు వాటర్ అవసరం ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి 1-2 నెలల నుండి ప్లాంట్ నడవడం లేదు, ప్రజలు మాత్రము బాగా కష్టాల్లో ఉన్నారు. మరి అది గ్రామ పంచాయతీ చూసుకుంటుందా లేకపోతే ఇదేంది మాకేం అర్థమవుతుంది. మొత్తం కాకపోతే వాటర్ పనిచేసేసరికి ఊళ్ళో ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు చేనులో పనులున్న టైము మరి రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏది ఏమైనా జరిగిన పాతది ఏం జరిగిందో కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా భాగ్యరెడ్డి గారు దీని మీద కొద్దిగా దయవించి రేపాక గ్రామం మీద అదే స్వచ్ఛందంగా మీరు ఎలా తెచ్చారో రేపాక ఉన్న ఊరు మీరు కన్న ఊరు కాబట్టి ఈ ఊరిని కొంచెం ఒక కన్నీటి చూసి దీన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలని